ఆర్జేఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ వారి యొక్క ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మా ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, ఆస్తమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, పక్షవాతం, మోకాలి నొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, వెన్న ఎముక నొప్పి, కిడ్నీలో స్టోన్స్, సైనసైటిస్, అల్సర్, ఊబకాయం, సంతాన ప్రాప్తి లేకుండుట, పిసిఓడి, వెరికోస్, ఫైల్స్, థైరాయిడ్, బొల్లి మచ్చలు, తీరని తలనొప్పి మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆరోగ్యమైన జీవితమే మహాభాగ్యం. మనమందరం ఆరోగ్యంగా జీవిస్తే చాలా బాగుంటుంది, అవును కదా? కానీ జీవితం అన్నది అనేక రకాల సమస్యలను ఎదుర్కొని జీవించడమే. మన దైనందిన జీవితంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి వంశపారంపర్య వైద్యం ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ వంశపారంపర్య వైద్యంలో గడిచిన 4 తరాలుగా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ వ్యాధులకు రోజులు తరబడి మందులు వాడినా ప్రయోజనం లేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. 4 తరాల నుండి 150 సంవత్సరాలలో 60 లక్షల మందికి పైగా పేషెంట్లను బాగు చేసిన హాస్పిటల్ ఆర్జేఆర్ అంటే నాణ్యత, నమ్మకం. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది గుణమైన వారు లక్షల మంది మాట్లాడటమే దీనికి సాక్ష్యం. ఇంటింటికి గడప ఉంటుందనే చెబుతారు కదా, ఈ విధంగా ఇప్పట్లో ఇంటికి ఒక్కరికైనా మోకాళ్ళ నొప్పి అనే సమస్య ఉంటుంది. సంతోషమైన ముఖంతో ముందుకు సాగే ఒకరిని కృంగదీసే మోకాళ్ళ నొప్పికి ఏకైక కారణం మోకాళ్ళ యొక్క రాపిడిని తగ్గించే సైనోవియల్ ఫ్లూయిడ్ అనబడే ద్రవం ఉత్పత్తి తగ్గడం మరియు మోకాళ్ళ మధ్యలో ఉండే కార్టిలేజ్ అనబడే జవ్వ అరగడం. దీనివల్ల ఏర్పడే నష్టం ఏంటంటే నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కూర్చుని లేవడం చాలా ఇబ్బంది, వెన్నునొప్పి వల్ల వంగలేని స్థితి, వంగితే పైకి లేవలేని పరిస్థితి. మానవ పనితీరుకు మహా అడ్డుకట్ట వేసే మోకాళ్ళ నొప్పికి చర్మగీతం పాడే మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 నెలల్లోనే పూర్తిగా నయమయ్యేలా చేసే అద్భుతమైన చికిత్స అందించబడుతుంది. మూలికల వైద్య రంగంలో 4 తరాల అనుభవం గడించిన మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నందు ప్రసిద్ధిగాంచిన వైద్యులచే నాణ్యమైన మందుల ద్వారా ఉన్నత చికిత్స అందించబడుతుంది. మోకాళ్ళ నొప్పికి శాశ్వత పరిష్కారం, ఆనందమైన జీవితం, ఇవి మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మాత్రమే సాధ్యం. 13 సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కళావతి అండి, నేను ముసాపేట నుంచి వచ్చినాను. నాకు 13 సంవత్సరాలని కాలు మోకాలు నొప్పులు, ఇప్పుడు 2-3 సంవత్సరాలని కాలు కూడా నాకు తిమ్మిర్లు బాగా వచ్చేస్తానవి. కాలు పడుకుంటే వంకరలు తిరిగిపోయేవి. ఈ బాధ నేను తట్టుకోలేక నేను చాలా మందులు ఆడినాను కానీ నాకు తగ్గలేదు. ఈ కాలు చేతులు మొత్తం తిమ్మిర్లు వచ్చేసి చేతులు కూడా పట్టాయి మొత్తం. నాకు ఇది కూడా పట్టేసింది. అసలు నేను ఫోన్ మాట్లాడడానికి కూడా నాకు లేదు. నేను ఇంట్లో బాసనలు కూడా దోముకోలేకపోతాను. నాకు అంత నొప్పులు వచ్చేస్తాను. ఈ హాస్పిటల్లో టీవీ చూసిన, యాడ్ చూసి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఇలా రెండమ్మా అన్నారు. సరే వచ్చినాను. వచ్చి మేడం చూసినారు. చూసి 1 నెలకు మెడిసిన్ ఇచ్చినారు. 1 నెల మెడిసిన్ వాడినాను. నాకు చాలా ఇంప్రూవ్ అయ్యింది. నాకు కాలు చాలా నొప్పులు తగ్గినవి. అసలు నేను చనిపోవాలనుకున్నాను. ఈ చెయ్యి నొప్పికైతే నాకు అసలు బతకాలని కూడా లేదు. అట్లా చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు మాత్రం చాలా నయమైంది. పూకోలేకపోయేదాన్నో లెగలేకపోయేదాన్నో నేను చాలా బాధపడ్డాను. 13 సంవత్సరాలైన, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. కానీ 1 నెలలోటి నాకు చాలా ఇంప్రూవ్ అయ్యింది. నేను కూకుంటాను, లెగుస్తాను, నేను పూజ కూడా కింద కూర్చొని చేస్తాను. అది కూడా కూసలేకపోయేదాన్ను. ఇప్పుడు కూసుంటాను. నాకు చాలా ఇదయ్యింది, మంచిగా అయ్యింది. అసలు నాకు ఇంతకుముందు కూసలేకపోయేదాన్ని కింద మటమేసుకొని, ఇప్పుడు లెగుస్తాను, పైనకి కింద కూసుంటాను, లెగుస్తాను. నాలుగు సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు చికిత్సకు ముందు
4 సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు శైలజ. నేను ముసాపేట్ నుంచి వచ్చాను. నాకు 4 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. టీవీ యాడ్లో ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి విని ఇక్కడికి వచ్చాను. డాక్టర్స్ 1 మంత్ మందులు ఇచ్చారు. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది నాకు. ఇక్కడ డాక్టర్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. డాక్టర్స్ది చాలా ఓపిక్గా మంచిగా చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ నాకు స్టెప్స్ ఎక్కడానికి వచ్చేది కాదు. కూర్చున్నా లేచినా చాలా పెయిన్ ఉండేది. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది నాకు. డాక్టర్స్ మంచి రెస్పాన్స్ ఉంది. మంచి ట్రీట్మెంట్ కూడా మంచిది ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ఆర్జీఆర్ హాస్పిటల్. ఇంతకుముందు నాకు కూర్చోవడానికి లేవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను. నేను మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్నవారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 5 రాష్ట్రాల్లో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు. తెలంగాణలో మా బ్రాంచ్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచులు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. మధుమేహం అదేనండి డయాబెటీస్. 1000 మందిలో ఒక్కరికి అన్నది పూర్వం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రారంభ దశలో పట్టించుకోకుండా పోతే తర్వాత కంటి చూపు తగ్గడం, శరీర నీరసం, మూత్రపిండాల సమస్య, మానని గాయాలు అంటూ అనేక సమస్యలకు పునాదులు వేసుకుంటూ పోతుంది ఈ మధుమేహ వ్యాధి. మధుమేహ వ్యాధికి నాణ్యమైన చికిత్సను అందిస్తుంది మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. మధుమేహ వ్యాధి ఉన్నవారు ఇతర వైద్య పద్ధతుల్లో మందులు వాడినా కూడా 400-500 షుగర్ లెవెల్స్ ఉండి తగ్గని వారికి కూడా మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో అరుదైన మూలికల ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాల ద్వారా 3 నెలల చికిత్సలో షుగర్ లెవెల్స్ను నార్మల్కు తీసుకురావడం జరుగుతుంది. ఇది మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మాత్రమే సాధ్యం. అది మాత్రమే కాదండి, ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మధుమేహ వ్యాధికి చికిత్స తీసుకున్న వారు స్వీట్లను, పళ్ళను ఆనందంగా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఆర్జీఆర్కి రండి, స్వీట్లను తినడం ప్రారంభించండి. 3 సంవత్సరాల నుండి మధుమేహంతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకన్న, గచ్చిపోలి ఇంద్రానగర్ నుంచి వచ్చాను. గత 3 సంవత్సరాలతోటి నాకు షుగర్తోటి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ ఆజేర్ హాస్పిటల్ యాడ్ చూశాను. ఈ 3 నెలల నుంచి ఇక్కడికి ఆజేర్ హాస్పిటల్కి వచ్చాను. వస్తుంటే నాకు షుగర్ చాలా వారికి తగ్గిపోయి, అంతకుముందు 270 షుగర్ ఉండే, ఇప్పుడు నాకు 150-180కు సేవ తగ్గింది. చాలా కంట్రోల్కి వచ్చింది. ఏ మెడిసిన్ తోటి కూడా నాకు చాలా కంట్రోల్ కాలేదు. ఆజేర్ హాస్పిటల్కి వచ్చినాక నాకు 2 మంత్ మా మెడిసిన్ వాడాను. ఇది 3వ మంత్, చాలా కంట్రోల్ అయింది. ఇంతకుముందు టిన్ను కూడా లేపలేకపోయాయి చెయ్యితోటి, ఇప్పుడు టిన్ను కూడా లేపుకొని కూడా చెయ్యితోటి మంచిగా లేపుకోగలుగుతున్నా. చెయ్యి ఫ్రీ అయింది. ఈ ఆజేర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. 12 సంవత్సరాల నుండి మధుమేహంతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కామల్ అంతోనీ. మాది వెలిదండ గ్రామం, మండలం గరడపల్లి, జిల్లా సూర్యాపేట. నేను 12 సంవత్సరాల చెంది షుగర్ జబ్బుతో బాధపడుతున్నా. అయితే ఎక్కడికి హాస్పిటల్ పోయినా కూడా మందులు ఇస్తూ తింటున్నాం, కానీ దగ్గట్లేదు. ఆ నుంచి నేను కోదాడికి వచ్చిన
తెలిసిన ఆయన ఒక ఆయన ఉండి డాక్టర్ గారు, అంటే ఆర్ఎంపి డాక్టర్ గారు అని చెప్పిండు. కోదాడు వచ్చినావు కానీ ఇక్కడ రాసిన బాగోదు, నువ్వు హైదరాబాద్ పో. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో అమీర్పేటలో హాస్పిటల్ ఉంది, నేను అక్కడికి పోతే మంచిగా ఉంటుంది అక్కడికి పొమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన ఆర్జీ హాస్పిటల్కి పోయినా, పోయినాక డాక్టర్ గారు రాణిగారు చూసిర్రు, నాకు మందులు ఇచ్చిర్రు. ఒక నెల వాడినాక షుగరు ఫస్ట్ ఏమో 350-400 ఉండేది, తర్వాత ఆ మందులు ఒక నెల వాడినాక షుగర్ తగ్గింది. ఇప్పుడు అన్నం తినక ముందు చూపించుకుంటే 108, అన్నం తిన్నాక చూపించుకుంటే 170-175 అట్లుంటుంది. ఇప్పుడు షుగర్ తగ్గింది. ఆర్జీ హాస్పిటల్కి పోయినా ఆ డాక్టర్ అమ్మగారు రాణిగారు మందులు ఇచ్చారు, తగ్గింది మంచిగా. మీ వ్యాధులకు రోజుల తరబడి మందులు వాడినా ప్రయోజనం లేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. 4 తరాల నుండి 150 సంవత్సరాలలో 60 లక్షల మందికి పైగా పేషెంట్లను బాగు చేసిన హాస్పిటల్ ఆర్జేఆర్ అంటే నాణ్యత, నమ్మకం. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది గుణమైన వారు లక్షల మంది మాట్లాడటమే దీనికి సాక్ష్యం. ఇతర దేశాల్లో ఉన్న పేషెంట్లు మా డాక్టర్లని వీడియో కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. అపాయింట్మెంట్ కొరకు 9655-555-17. మా ప్రత్యేక చికిత్సలు సొరియాసిస్, ఆస్తమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, పక్షవాతం, మోకాలి నొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, వెన్న ఎముక నొప్పి, కిడ్నీలో స్టోన్స్, సైనసైటిస్, అల్సర్, ఉవ్వకాయం, సంతానప్రాప్తి లేకుండుట, పీసీఓడి, వెరికోస్, ఫైల్స్, థైరాయిడ్, బొల్లి మచ్చలు, తీరని తలనొప్పి మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. పక్షవాతం అనున్నది వచ్చిందంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మిగతా వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. మెదడుకి రక్తాన్ని సరఫరా చేయు గొట్టాల్లో ఏర్పడే అడ్డంకి కారణంగా ఈ పక్షవాతం ఏర్పడుతుంది. మెదడుకు వెళ్లే రక్త మోతాదు తగ్గినప్పుడు మెదడులోని జీవకణాలకు కావాల్సినంత పౌష్టికాహారం, ప్రాణవాయువు అందకుండా పోతుంది. దీనివల్ల ఏర్పడే నష్టం ఏంటంటే శరీరంలోని ఒక పక్కన ఉన్న అవయవాలన్నీ పనిచేయకుండా పోతాయి. మాట్లాడడం కష్టం, తినడం కష్టం, ఒంటరిగా పనిచేసుకోవడానికి తడబాటు, ఈ విధంగా అనేక సమస్యలను చెప్పుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్, ఈ రెండు కూడా పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు. అధిక క్యాలరీలు ఉన్న ఆహారం మరియు ఊబకాయం కూడా ఈ పక్షవాతం రావడానికి మార్గమవుతుంది. ఊబకాయం, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, మద్యం తాగడం మరియు పొగ త్రాగడం వంటి వాటి వల్ల పక్షవాతం ఏర్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పక్షవాతం వ్యాధి బాధింపునకు అనేక చోట్ల చికిత్స తీసుకున్నా నయం కావట్లేదని బాధపడకండి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఉంది కదా, దిగులు పడకండి. ఆర్జేఆర్లో అరుదైన హెర్బల్ మూలికలను తీసుకువచ్చి తయారు చేయబడిన మందులు, మాత్రల సహాయంతో ఎంతో అనుభవం ఉన్న వర్మ థెరపిస్టులతో, మూలికల నూనెలతో సులువుగా నయమయ్యే విధంగా వర్మ చికిత్స ఇవ్వబడుతుంది. ఈ విధమైనటువంటి ఉత్తమ చికిత్సను ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో గత 4 తరాలుగా స్ట్రోక్ కనబడే పక్షవాతం నయం చేసే విధంగానే కాకుండా జీవితంలో మీకు మళ్ళీ తిరిగి రాకుండా మార్గం చూపుతుంది. ఆర్జేఆర్ 4 తరాల మూలికల వైద్యం, అన్ని వ్యాధులను అద్భుతమైన చికిత్స, దీని ప్రత్యేకత. 5 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు నెలల చికిత్స తరువాత నేను 5 ఏళ్ళు బాగా కష్టపడ్డానండి. నడవలేక, కూర్చోలేక, లేవలేక ఉన్నాను. ఇప్పుడు ఆర్జేఆర్కి వచ్చి 3 నెలలు మందులు తిన్న వెంటనే నడిచానండి. ఇప్పుడు ఏంటంటే తిన్నగా హాస్పిటల్కే వచ్చేశాను. ఇక నుంచి బాగా నడుస్తాననే నమ్మకం ఏర్పడిందండి. నే పడ్డ కష్టం చాలా పెద్ద కష్టం అండి. ఇప్పుడంతా నయమైందండి. ఆర్జేఆర్కి కృతజ్ఞతలు చెప్పాలండి. ఐదు సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడిన వారు చికిత్సకు ముందు
5 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. నా పేరు జయమ్మ, నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నాకు 5 ఏళ్ల నుంచి పక్షవాతం ఉండడం వల్ల నేను లేచి నడవలేను, కింద కూర్చోలేను, పైకి లేవలేను, కనీసం ఒక టంబ్లర్ కూడా ఎత్తలేను. అన్నిటికీ నా భర్తే నాకు హెల్ప్ చేసేవారు. ఆయన పనికి వెళ్తూ నన్ను చూసుకుంటూ చాలా కష్టపడ్డారు. మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నాం, కానీ ఎక్కడా నయం కాలేదు. జీవితాంతం మాత్రలు తినాలని చెప్పారు, వాటి వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చాయి. అందువల్ల నేను మాత్రలు తినడం మానేశాను. నేను నడవలేను, పడక మీద అలా పడుకుని ఉండిపోయేదాన్ని. ఆ తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి టీవీలో చూసి నా భర్తే ఇక్కడికి ఫోన్ చేసి రప్పించారు. 3 నెలల్లో లేచి నడుస్తారని చెప్పారు. దాన్ని నమ్మే మేమిక్కడికి వచ్చాం. నన్ను ఎత్తుకునే వచ్చారు, వీల్చైర్లోనే తోసుకుంటూ వెళ్లారు. కానీ 3 నెలల్లోనే డాక్టర్ గారు మీరు లేచి నడవాలి అని చెప్పి మందులిచ్చారు. 3 నెలల్లో నేను లేచి నడిచాను. ముందు కాస్త నొప్పి ఉండేది, కానీ ఇప్పుడు క్లీన్గా నాకు నొప్పి లేదు. 5 నెలలు మందులు వాడమని చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు, ఎంతగానో పర్వాలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ భారతదేశంలో నంబర్1 హెర్బల్ హాస్పిటల్. హెర్బల్ చికిత్సలు 4 తరాల అనుభవం, 150 సంవత్సరాల నుండి సేవ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కి వచ్చిన పేషెంట్లని మా డాక్టర్లు నాడిని పరిశీలించి వ్యాధి యొక్క మూలకారణం కనుక్కొని హెర్బల్ చికిత్స ద్వారా నయం చేస్తున్నారు. ఆదివారం అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9655555517. మనశ్శాంతిని, శరీర సౌందర్యాన్ని పాడు చేసే అనేక వ్యాధుల్లో ఒకటి సోరియాసిస్. తలలో చుండ్రులా మొదలయ్యే ఈ సమస్య దురద, పగుళ్ళు, ఇబ్బంది పెట్టే పుండ్లు, గోకితే రక్తం అని అంచెలంచెలుగా విశ్వరూపమెత్తడం ప్రారంభిస్తుంది. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే మోకాళ్ళు బాధింపబడి వంకరవుతాయి, మోకాళ్లలో నొప్పి ఏర్పడుతుంది. వీటన్నిటికీ పరిష్కారం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లోనే ఉంది అద్భుతమైన చికిత్స. సోరియాసిస్ వ్యాధి బాధింపునకు తగిన విధంగా చికిత్సకు సంబంధించిన సమయం ఉంటుంది. ప్రారంభ దశలో సోరియాసిస్ బాధింపునకు గురైన వారికి 3 నెలల చికిత్సతో పరిష్కారం. 10-15 సంవత్సరాలుగా సోరియాసిస్ బాధింపునకు గురైన వారు, అంటే దీర్ఘకాలిక వ్యాధిగా ఉన్నవారికి 6 నెలల చికిత్సతో పూర్తిగా నయమవుతుంది. ఇతర వైద్య పద్ధతులతో సోరియాసిస్ను అదుపు చేయొచ్చే తప్ప పూర్తిగా నయం చేయలేమని వాళ్లే చెబుతున్నారు. కానీ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే సోరియాసిస్ పూర్తిగా నయమవడమే కాకుండా జీవితాంతం మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. ఇది ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. హాయ్, హలో, నా పేరు రామకృష్ణ. నేను 1-4 సంవత్సరాల నుంచి స్కిన్ ఎలర్జీ, అంటే దురదలో అనేక రకాల వ్యాధులతోటి బాధపడుతున్నాను. ఇవన్నీ కూడా నేను రాజమండ్రిలో ఇతర హాస్పిటల్లో వైద్యం వాడాను, తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అది ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో చూసి వచ్చాను నేను, కానీ బాగా పనిచేసింది, మందులు తగ్గినాయి. మేడం గారు కూడా చక్కగా మాట్లాడి అన్నీ అడిగి తెలుసుకుని మంచి మందులు ఇచ్చారు, బాగానే పనిచేసింది. ఇంకా ఉన్న వ్యాధులకి మళ్ళీ 2 సార్లు నేను మందు తీసుకుంటున్నాను. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సూర్యకుమారి. నాకు ఈ సోరియాసిస్ వ్యాధి వచ్చింది బాగా దురద, పొక్కులు వచ్చేది, గోకితే రక్తాలు గారేది. నాకు బాగా ఎడిసేదాన్ని, నిద్ర పట్టకపోయేది, బాగా ఏడ్చేది. వ్యాధి నాకు ఎట్లా వచ్చింది దేవుడా అనుకుంటే ఏడ్చేదాన్ని. ఒకరోజు బాధతోటి టీవీ పెట్టుకుంటే ఆ టీవీలో 14వ నంబర్ నొక్కంగానే పడింది సోరియాసిస్ అని. అది వరకు నాకు ఈ వ్యాధి ఏంటని కూడా తెలియదు. ఇంకా అది వ్యాధి చూసిన తర్వాత తొందరగా అడ్రస్ రాసుకొని మా పిల్లలను తీసుకొని నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్కి వచ్చి 1 నెల రోజులే నాకు వ్యాధి తగ్గింది, మందులు ఇచ్చారు, అది వాడినా వ్యాధి తగ్గింది. ఇప్పుడు పొక్కులు లేవు, దురద లేదు, ఏం లేదు, బాగుంది.
10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు నాలుగు నెలల చికిత్స తరువాత నా పేరు నరసింహమూర్తి అండి. గోదావరిగా నుంచి వచ్చాను. సోరియాసిస్ తోటి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా దురదలు ఉండేవి. రాత్రులు నిద్ర సరిగా నిద్ర ఉండేది కాదు. చాలా హాస్పిటల్లో తిరిగాను. నాకు ఎక్కడ కూడా పూర్తిగా నయం అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఇక్కడ అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒక 4 నెలల నుంచి ఇక్కడ మందులు వాడుతున్నాను. నాకు చాలా వరకు నయమైంది. ఇంకొక 1-2 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది అనుకున్నాను. మీరు కూడా చూపించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ సంప్రదిస్తే డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ డాక్టర్లకి, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆర్జీఆర్ హాస్పిటల్ సిబ్బందికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోరియాసిస్ వ్యాధికి మేమిచ్చేటటువంటి హెర్బల్ చికిత్సతో సోరియాసిస్ వ్యాధికి మీరు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎలాంటి పథ్యం ఉండక్కర్లేదు. మా మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూశారు కదండి, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. మరింకెందుకు ఆలస్యం? ఆర్జీఆర్ హాస్పిటల్కి రండి, ఆరోగ్యంగా ఉండండి. 5 రాష్ట్రాల్లో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు. 75 పైగా బ్రాంచులు. తెలంగాణలో మా బ్రాంచులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచులు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోల్, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 9655555517. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో బిఐఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి చదువుకున్న 250 మందికి పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. ఆర్జీఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్.